హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆరి క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆరి క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, ఆరి డిజైన్ పేపర్స్ కావాలి అన్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm షుగర్ బీడ్స్, 2 mm కలర్ సీడ్ బీడ్స్, 3 mm బంచ్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ బార్డర్లో 1 line 2 mm షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. పైన ఉన్న డిజైన్ కోసం నేను బ్లూ కలర్ సీడ్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. అయితే ఈ మధ్యలో కర్వ్ ఉంది కదా, ఫస్ట్ కర్వ్ లైన్కి నేను 2 సీడ్ బీడ్స్ తీసుకుంటూ లోడ్ స్టిచ్ లాగా, అంటే సింపుల్ లోడ్ స్టిచ్ లాగా 2 బీడ్స్ తీసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. ఇలా కర్వ్ షేప్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత చివర్లో ఒక 3 mm బంచ్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ పక్కనున్న సైడ్స్కి కూడా ఫస్ట్ ఒక సీడ్ బీడ్, తర్వాత 3 mm బంచ్ బీడ్, మళ్ళీ సీడ్ బీడ్స్. జస్ట్ నార్మల్ లైన్ లాగా స్టిచ్ చేసుకోవాలి 3 lines అంతే. ఆ కర్వ్ ఫస్ట్ కర్వ్కి మాత్రం లోడ్ స్టిచ్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్లో నేను డాట్స్ పెట్టాను కదా, అక్కడ సింగిల్ 3 mm బంచ్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్గా నేను జెరీ థ్రెడ్ యూజ్ చేసి బార్డర్లో 2 lines చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఒకటి ఫార్వర్డ్లో వేస్తే ఇంకొకటి బ్యాక్వర్డ్లో వేసుకోవాలి. ఇక్కడ నేను బ్లూ కలర్ సీడ్ బీడ్స్ యూజ్ చేశాను కదా, మీరు మీ శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా కలర్ బీడ్స్ అనేవి తీసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.